నమస్తే టిక్ టాక్ దీనిపై బ్యాన్ విధించి వారాలు గడుస్తున్న సంబంధిత వార్తలు మాత్రం తిరుగుతూనే ఉన్నాయి ఇటీవల ఈ టిక్టాక్ సహా యాభై తొమ్మిది చైనీస్ యాప్స్పై భారత ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే అయితే భారత్ నిర్ణయంపై చైనా అభ్యంతరం వ్యక్తం చేయగా అమెరికా మాత్రం ప్రశంసలు కురిపిస్తోంది దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం అసాధారణ నిర్ణయం తీసుకుందని అమెరికా కాంగ్రెస్ అభిప్రాయపడింది అమెరికా పౌరుల సమాచారాన్ని కూడా టిక్ టాక్ ఇతర యాప్స్ చైనాకు చేరవేస్తున్నాయని కాంగ్రెస్ ప్రతినిధులు ఆరోపించారు చైనా యాప్స్ ని అస్సలు నమ్మలేమని ఈ యాప్స్ ద్వారా అమెరికాలో చైనా కమ్యూనిస్టు పార్టీ గూఢచర్యం చేస్తోందని విమర్శించారు వాటి పట్ల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు లేఖ రాశారు ఆ లేఖపై ఇరవై ఐదు మంది ప్రతినిధులు సంతకాలు చేశారు మరోవైపు విస్తృత డిజిటల్ మార్కెట్ గా అవతరించిన భారతదేశంలో కోట్లాది భారతీయుల గోప్యతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని చైనా యాప్స్తో దేశ సార్వభౌమత్వానికి భద్రతకు ముప్పు ఉందని ఫిర్యాదులు అందాయని ప్రభుత్వం పేర్కొంది వీటిని దుర్వినియోగం చేస్తూ డేటా చౌర్యంతో పాటుగా విదేశాల్లో సర్వర్లకు అనధికారికంగా డేటాను తరలిస్తున్నారన్న సమాచారం ఉందని తెలిపింది ఈ క్రమంలోనే చైనీస్ యాప్స్ను దేశంలో నిలిపివేయడం జరిగింది అయితే తాత్కాలికంగా కాకుండా వీటిపై శాశ్వతంగా బ్యాన్ విధించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి కేంద్రం కూడా ఆ దిశగానే ఆలోచిస్తున్నట్లు సమాచారం